మూవీ ఎలా ఉంది? వేరే లెవెల్ ఉన్నది ఒకటే మాట. అందులో మెయిన్ మాట్లాడేది అయితే అనుపమ కోసం, ఎందుకంటే ఆవిడ మనం ఇప్పటివరకు నీకులా చూసాం, ఇలా శారీ కట్టుకుని. ఇందులో మాత్రం మాస్ పక్క మాస్, ఒకటే మాట, వేరే లెవెల్లో ఉన్నది పర్ఫార్మెన్స్. నిఖిల్ అన్న ఇప్పుడు వచ్చాడు ఈ సినిమాతో మాత్రం ప్యానింగ్ స్టార్. ఏమంటారు కార్తికేయ 1కి కార్తికేయ 2కి ఏమైనా కంపారిజన్? కంపారిజన్ కాదక్క, ఇప్పుడు కార్తికేయ 2 1 కాదు, ఇప్పుడు మెయిన్ అక్కడ 3 వస్తుంది. 3 అయితే వేరే లెవెల్, సూపర్ ఉంటుంది. మూవీ సస్పెన్స్ కానీ ఎలా ఉన్నాయని చూసానా బాబు? మొన్న అంటే థియేటర్లో చూడలేదు బాబు, ఏమో తెలియదు. చెప్పు 2 ఎలా ఉంది? సస్పెన్స్ రిలీజ్ ఏమైనా ఉన్నాయా? డాక్టర్ కార్తికేయ వచ్చాడు, చించేసాడు అంత ఇందులో. బాగుందంటో ప్రాపర్ రేటింగ్? ఎంత? 5 5 5 5 అయితే డౌట్ లేదు. ఈ నెలలో ఈ మూవీ అంత హైలైట్ ఏ మూవీ లేదు, ఒక మాటలో చెప్తాను. దాన్ని మించిపోయి ఉన్నది అవి అనకూడదు అన్న, అవి పెద్ద చూసాను చాలా బాగుంది. నిన్నటి మూవీతో కంపేర్ చేసుకుంటే ఈ మూవీ చాలా బెటర్. కార్తికేయ 1 ఆల్రెడీ చూసారు కదా, సేమ్ ఏమంటారు కాన్సెప్ట్ కానీ ఏమైనా ఎక్కడైనా సేమ్ అనిపించింది? సేమ్ అంటూ ఏం లేదు, కానీ దాంట్లో చిన్న లవ్ స్టోరీ ఉండి డిస్టర్బ్ చేస్తారనమాట. దీంట్లో అలాంటిది ఏం లేదు, స్టోరీ లైన్ పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశారు ఈ సినిమాలో. సో దట్ ఈస్ ద మెయిన్ హైలైట్ ఆఫ్ ద ఫిలిం. గ్రాఫిక్స్ కానివ్వండి లేకపోతే సస్పెన్స్ కానీ ఏమైనా ఉన్నాయా? సస్పెన్స్ ఉందండి సినిమాలో. ఒక మంచి మంచి పాయింట్ ఉంది, ఆ పాయింట్ ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. యాజ్ ఆడియన్గా, కామన్ ఆడియన్గా, ఫ్యాన్స్ అని కాదు, ప్రతి ఒక్కరు ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు ఆ పాయింట్తో. సో ఏ డిస్టర్బెన్స్ లేకుండా, ఏ లవ్ స్టోరీ లేకుండా, ఏం లేకుండా స్టోరీ లైన్ అనేది ఫస్ట్ రీల్ నుంచి ఎండ్ రీల్ వరకు ఎక్కడ డిస్టర్బ్ అవ్వదు, పర్ఫెక్ట్గా వెళ్తుంది. ఒక ఎక్కడైనా భయపడ్డారా? దేని సినిమా అండి భయపడ్డాకి? భయమేం లేదు. బాగా నచ్చిన ఎలిమెంట్ ఏముంది? స్టోరీ లైన్ అండ్ నిఖిల్ యాక్టింగ్ అండ్ కొంచెం లైట్ లైట్ కామెడీ ఉంది, అది కూడా కొద్దిగా బాగా వర్కౌట్ అయింది. 3 ఉందంట? యా ఉంది, అది సబ్ టైటిల్స్ లేకుండా చెప్పినారనమాట, పార్ట్ 3 ఉంటుందని. సో ఒక కీతో అని చెప్పినారు. అదే ఫైనల్ రేటింగ్ ఎంత? రేటింగ్ 4 అవుట్ ఆఫ్ 5. థ్యాంక్ యూ.